మీరు ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర్ రెడ్డిని చూశారు, ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిని చూశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అధికార పక్షంలో ఉన్నాడు, ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు ప్రతిపక్షంగా ఉన్నారు, వీళ్ళిద్దరికీ మధ్య తేడా ఎలా గమనిస్తున్నారు? నన్ను నాకు అడిగితే నాకు పోలికలే కనిపించటంలా. రాజశేఖర్ రెడ్డి గారికి ఫాల్ట్స్ ఉన్నాయి, కానీ రాగ ద్వేషాలే పరిమితం అయ్యాడనేది నేను అనుకోను. ఈయన ఒకదానికి పరిమితం అయ్యాడని నాకు అనిపిస్తూ ఉంది. మీరు అసెంబ్లీలో కూడా రాజశేఖర్ రెడ్డికి నీట్గా సమాధానం ఇచ్చిన రోజులు ఉన్నాయి. మీరు అప్ అండ్ డౌన్స్ ఆయన చూశాడు, మీరు చూశారు. అంటే రాజశేఖర్ రెడ్డి కొడుకు పరిపాలన ఇలా ఉంటుందా లేదంటే ఇలా ఉంటుంది అన్న దాంట్లో మీకేం తేడాగా మంచిది? చూడు, కొడుకులు పరిపాలన సంగతి అది నా అభిప్రాయంలో ప్రస్తుత ప్రసంగం. రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, మంచి చెడ్డలైంది మంచి చెడ్డలైంది. అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన, సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన, ఒక పక్కన ఆయన ఏం చేశాడు, భూములు విశాఖపట్నం అండ్ రంగారెడ్డి జిల్లాల్లో అమ్మి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇడిపాయల్లో పెట్టి విశాఖపట్నం ప్రజలు ఊరుకున్నారు, రంగారెడ్డి దగ్గర ప్రజలు ఊరుకోలేదు. రాష్ట్ర విభజన కోసం ఇది ఓ ఇంప్యూటస్ అయింది. సో మనం అట్లా కంపారిజన్స్ వద్దు. వారు ఒక మనిషి ఇంకో మనిషితో కంపేర్ చేయడం నా అభిప్రాయంలో కరెక్ట్ కాదు. ఇప్పుడు నా స్వర్గీయ తండ్రి అనేవారు, డూ వాట్ యు థింక్ ఇస్ రైట్, నన్ను విభేదించుకోవచ్చు అంగీకరించుకోవచ్చు, కానీ డూ వాట్ యు థింక్ ఇస్ రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకి అది అవన్నీ ఏం లేవు, అది క్లియర్గా కనిపిస్తుంది. మీ పొలిటికల్ కెరీర్కి సంబంధించి ఆర్ యు ఫీల్ ఎనీ సక్సెస్ఫుల్ లెజిస్లేటర్ ఆర్ ఎనీ ఇన్కంప్లీట్ అంబిషన్ ఇస్ దేర్? చూడు, మనకి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ విడినాడు సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ అసెంబ్లీలో నేను. ఆ గౌరవ ప్రదర్శనలు ఇచ్చారు, మనం సాయశక్తిగా కృషి చేసాం, పని చేసాం, కొన్ని విషయాల్లో విజయం సాధించాం, కొన్ని విషయాల్లో విజయం సాధించలేదు. కానీ ఎక్కడ విజయం సాధించలేవు అక్కడ కొన్ని లెసన్స్ కూడా ఉంటాయి, అవి నేర్చుకోవడానికి సిద్ధపడ్డాం, నేర్చుకున్నాం, ముందు వెళ్తున్నాం. జీవితంలో అన్ని పనులు అయిపోతాయని అనుకుని నేను ఇంకా చాలు నేను సన్యాసం పుచ్చుకుంటున్నాం అంటే మేము సన్యాసులు కాదు. కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అవుతూ ఉంటుంది. మీకు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, ఫెయిలియర్ స్టోరీస్ ఉంటాయి, కానీ ఒకటి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది, ప్రతి సక్సెస్ స్టోరీ వెనక టీం వర్క్ ఉంది. ఎక్కడెక్కడ మనం టీమ్స్గా పని చేయగలిగాం, కలిసి పని చేయగలిగాం, అక్కడ విజయాలు సాధించాం. ఎక్కడెక్కడ మన టీమ్గా పని చేయలేకపోయామో అక్కడ అపవిజయం అయింది. సో మనం టీమ్గా పని చేయాలి, కలెక్టివ్ పర్పస్తో పని చేయాలి. ఇది రాజకీయమైనా రాజకీయ ఇతర కార్యక్రమాలైనా టీమ్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్. మన భారతదేశంలో మనకి ఇండివిజువల్గా ఎక్సలెంట్ పీపుల్ ఉన్నాయి. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఇదంతా తీసుకో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారందరూ థియరీలో చాలా బాగా వస్తున్నారు. అయితే టీమ్ వర్క్ పని చేయలేకపోతున్నారు కనుక మనకి ఆ లోట్లు కనిపిస్తూ ఉన్నాయి. టీమ్గా మనం ఎలా పని చేయగలుగుతామో అది మన లీడర్షిప్ క్వాలిటీస్ బట్టి ఉంటాయి. ఆ లీడర్షిప్పు అసలు ఇవ్వలేకపోతున్నారు జగన్ గారని మనకు స్పష్టంగా అవుతుంది. విజయనగరానికి సంబంధించి ప్రజలు గత 4 దశాబ్దాలుగా మీ నుంచి చాలా ఆశించారు. మీరు చాలా చేశారు, మీరు కొన్ని చేయలేకపోయారు. ఇప్పుడు మంచినీటికి సంబంధించి అప్పలకొండయాంబ కానీ వీళ్ళందరూ మీ పూర్వీకుల నుంచి ఇచ్చిన దాన్ని మీరు కూడా కొంత కొనసాగించారు, అంతవరకు బాగానే ఉంది. జనరేషన్ చేంజ్ వచ్చేటప్పటికీ పొలిటికల్ కెరీర్లో మీ దగ్గర నుంచి ఆశించిన ప్రజలు కొత్తగా వచ్చారు,
ఎక్కువ అంటే రాజకీయాలు పక్కన పెట్టండి. అయితే ఈ మధ్యకాలంలో రాజకీయ వారసత్వం పేరుతో మీరు మీ అమ్మాయిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన తర్వాతే రాజుగారు దెబ్బతిన్నారని ఒక మాట ఉంది, దీన్ని మీరేమంటారు? నాకైతే అలాగ అనిపించటం లేదు. ఎందైతే మీరు మొత్తం చూస్తే జిల్లా చూడాలన్నా లేకపోతే నియోజకవర్గం చూడాలి. ఇప్పుడు ఒక పార్లమెంట్ మెంబర్కి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 7 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు. నాకు మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టీం వర్క్ చేశాం, వారికి నాయకత్వం అప్పచెప్పాం. ఆ మెజారిటీ డిఫరెన్సెస్ చూస్తే అదే ప్రజలు ఆయదే ఎలక్షన్ చూస్తే ఒక రకంగా ఉండే. ఇవన్నిట్లో అసలు విజయనగరంలో ఓడిపోయిన మాట వాస్తవం, అతి తక్కువ ఓట్లతో పోయింది. అది కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంది, ఏ కొత్తది ఏం కాదు. మీ ఎన్నికల్లో కూడా సో ఒకసారి 9,000తో గెలిచారు, ఒకసారి 33,000తో గెలిచారు. స్పాన్ ఆఫ్ చాలా ఎక్కువ మీకు. ఆ స్పాన్ చాలా దిస్థింగ్ ఉంది. నేను ఫస్ట్ ఎలక్షన్ పోటీ చేసేటప్పుడు విజయనగరం నుంచి అబౌట్ 78లో అబౌట్ 26,000 అలాగా మెజారిటీ వచ్చింది. యాక్యురేట్ ఫిగర్ గుర్తు రావటం లే. 25,000 పైన వచ్చింది అప్పుడు. దాని తర్వాత ఎన్టీఆర్ గారితో మీరు 33,000 వరకు చూసి 30 ఐ రిమెంబర్ యు ఓన్ 33,000 ఓట్స్. తర్వాత మీరు 9,000కి ఒకసారి వచ్చారు. కింద లోవెస్ట్ ఓటింగ్ 9,000. 1,147 ఓట్స్తో ఒకసారి ఎమ్మెల్యే కూడా పోయింది. మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళేసరికి దీనికంటే ఎక్కువ ఓట్లు రావనుకున్న రోజు 40,000 చిల్లర ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో వచ్చింది. సో మీకు ఎప్పుడైనా ఓటింగ్ కన్సిస్టెంట్ ఇది కాదు, మారుతూ ఉంటుంది. మనిషి కన్సిస్టెంట్గా ఉండాలి, పాలసీస్ కన్సిస్టెంట్గా ఉండాలి. అక్కడ ఈ ప్రపంచం ఏమైనా పర్వాలేదు, నేను ఒక్కరే రావాలనుకుంటే అది నా అభిప్రాయంలో చాలా తప్పు, ఏమీ సాధించలేదు. జీవితంలో హెచ్చు ఉంటుంది, తగ్గు ఉంటుంది, సక్సెసెస్ ఉంటాయి, ఫెయిలియర్స్ ఉంటాయి, ప్రతిరోజు ఒక రకంగా ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయం, సత్యం అది. అందుకోసం దాంట్లో హౌ డు యూ వర్క్ ఇన్ ద క్వశ్చన్. ఆ బాండాలు వేయడం చాలా ఈజీ, ఎవరైనా అవి చూస్తే ఆ రిజల్ట్స్ చూస్తే దాంట్లోనే విషయాలన్నీ కనిపిస్తాయి విశ్లేషిస్తే. అయితే విశ్లేషించే టైం ఉండదు, ఇంటర్ప్రిటేషన్ విదౌట్ అండర్స్టాండింగ్ అవుతూ ఉంటుంది. దానివల్ల అనర్థాలు పెరగడానికి ప్రయత్నిస్తారు. మా అభిమతం ఏంటి అంటే అనర్థాలు పెరగకూడదని మేము ట్రై చేస్తాము.